హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన విడల ముచ్చట పుల్ల పుల్లగా రుచికరంగా ఘుమఘుమలాడే కోడిగుడ్డు పులుసు. ఈ పులుసు చాలా పాతకాలం నాటి స్టైల్లో నేను షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క లైక్ అయితే వెయ్యాలి కదా. మరి పాతకాలం నాటి వంట షేర్ చేస్తున్నాను కాబట్టి లైక్ చేస్తే చాలామందికి అది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరన్నా విజిట్ చేశారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి. ఇంట్లో మనకి ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఫ్రిడ్జ్లో మనకి మొట్టమొదటిగా కనిపించేవి కోడిగుడ్లు. మరి ఆ కోడిగుడ్లతోటి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూస్తే ఎంత బాగుంటుందో కదా. మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూను మెంతులు ఇవన్నీ కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. మెంతులు వేస్తే మనకి చక్కగా సువాసన అయితే విరజల్లుతుందన్నమాట. మనం ఎలాంటి పులుసు ఐటమ్స్ చేసినప్పుడు మెంతులు అయితే పడాల్సిందే. జీలకర్ర మెంతులు పౌడర్ వేస్తే అదొక సువాసన విరజల్లుతుంది ఆ పులుసులోకి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మాటల్లోనే ఇవన్నీ కూడా వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని ఇవి చల్లడానికి వదిలేయాలి. ఇంకా అదే గిన్నెలో నేను 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను, 3-4 ఉల్లిపాయ ముక్కలు ఇలా 2గా కట్ చేసి వేశాను, కొంచెం పుదీనా కరివేపాకు కూడా వేశాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు నేను 2 ముక్కలు ఎందుకు కట్ చేశానంటే ఇదంతా కూడా మనం పేస్ట్ చేయాలి. ఇదన్నీ కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. ఇంకా వేగినాయి కాబట్టి నేనైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. సో ఉల్లిపాయలు మనము తక్కువ క్వాంటిటీ అయినా సరిపోతుంది అన్నమాట, ఎందుకు అంటే పులుసు కాబట్టి. సో చాలా బాగా వేగిపోయాయి చూసారా. సో ఇవన్నీ కూడా చల్లడానికి పక్కన ఉంచేసాను. అలాగే కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని పులుసు తీసి రెడీగా ఉంచుకోవాలి మనము. సో నేను అంతా కూడా ఇలా రసం తీసుకొని పులుసు తీసుకొని రెడీగా పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా చల్లారిపోయాయి కాబట్టి నేను మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, ధనియాలు, నువ్వులు, మెంతులు అవన్నీ కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి 1 నెంబర్లో అలా తిప్పేస్తే మంచిగా పౌడర్ అయిపోయింది చూసారా. ఇదే పౌడర్లో మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, పుదీనా, కరివేపాకు. సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత 2 స్పూన్స్ నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఓన్లీ సాల్టే ఇందులో యాడ్ చేశాను. ఇది కూడా మిక్సీ ఇలా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ తీసుకొని చక్కగా బాయిల్ చేసి వాటిని పీల్ ఆఫ్ కూడా చేసి రెడీగా ఉంచుకున్నాను. మీకు నచ్చినన్ని ఎగ్స్ మీరు తీసుకోవచ్చు. ఇంకా నేను సేమ్ గిన్నె యూస్ చేస్తున్నాను ఇక్కడ. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసి మూత పెట్టేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే ఎగ్స్ టేస్ట్ చాలా బాగా ఉంటుంది. తినేటప్పుడు పైన పొర అంతా కూడా మనకు క్రంచీనెస్ వస్తుంది, లోపల ఎగ్ సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా వేగాయి కాబట్టి వీటిని కూడా తీసేస్తున్నాను. సో ఎగ్స్ ఇలా మనం చేసుకొని దీనిపైన ఉప్పు కారం జల్లుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా 1 స్పూను ఇందులో ఆయిల్ వేసేసి ఇప్పుడు నేను ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ది ఇంట్లోనే అప్పటికప్పుడు పట్టింది కూడా వేయొచ్చు. మనం రెడీగా 1 వీక్ కోసం రెడీ చేసి పెట్టుకుంటాం కదా బాక్స్లో, అది కూడా వేయొచ్చు. ఇంకా అలాగే 1/2 స్పూన్ పసుపు. పసుపు మనకి యాంటీబయాటిక్, అలాగే మనకి కర్రీస్కి కూడా మంచి రంగు తెస్తుంది. కొద్దిగా కరివేపాకు వేసి ఒక్కసారి అలా కలిపేసుకుంటే మనకి పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసిన పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఇలా 1 నిమిషం కలిపి, ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతే బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇలా 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 3 స్పూన్స్ నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే క్వాంటిటీని పట్టి కూడా ఉంటుందన్నమాట. మనం ఎన్ని ఎగ్స్ యాడ్ చేస్తున్నామో దానికి సరిపడా కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు నేనైతే చింతపండు రసం తీసి పెట్టాను కదా, ఇలా చిన్న జల్లడ పెట్టేసి నేనైతే ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈజీ ప్రాసెస్ కదా, ఇలా చింతపండు అంతా పైకి ఉండిపోతుంది, పులుసు అంతా కిందికి వచ్చేస్తుంది ఈజీగా. ఇంకా పులుసు వేసేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరిగించుకోవాలన్నమాట ఈ పులుసు అంతా కూడా. చూసారా, ఒక 2 మినిట్స్లోనే చాలా బాగా మరుగుతుంది. మరిగేటప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో అన్ని ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇలా మనము ఫ్రై చేసిన ఎగ్స్ ఇందులో పులుసులో వేస్తే పైన పొర ఉంది కదండి, అందులో పులుసు అంతా వెళ్ళి తింటే చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకా మన డెలిషియస్ యమ్మీ పుల్ల పుల్లగా ఉండే చాలా అంటే చాలా రుచికరంగా కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం గరం మసాలా. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి గరం మసాలా, లేదంటే స్కిప్ చేయవచ్చు. సో అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మన పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంతో క్విక్గా ఎంతో ఫాస్ట్గా, ఎలాంటి ఎక్కువ మసాలాస్ లేకుండా సింపుల్గా మన కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు చెప్పా పెట్టకుండా సడన్ సర్ప్రైజ్గా వచ్చారనుకోండి, వాళ్ళకి కమ్మగా గుమగుమలాడే కోడిగుడ్డు పులుసు చేసి పెట్టండి. ఇంకా చాలా బాగుంటుంది, రుచికరంగా కోడిగుడ్డు పులుసు అద్దర్స్ అన్నమాట. సూపర్ సెబ్బి ఊపర్ ఉండే ఈ కోడిగుడ్డు పులుసు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఆ టేస్ట్. సో గుమగుమలాడే కోడిగుడ్డు పులుసు మీరు ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం, అంతవరకు బై.